ఇటీవలే పోలీసుల నుంచి తప్పించుకు పారిపోయారు నర్ర రవీందర్ రెడ్డి. అతనిపై కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా వరుస కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పులివెందులో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. మరో రాష్ట్ర నేత అర్జున్ రెడ్డిపై కూడా నాన్ బెయిలబుల్ కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. నేరం రుజువైతే 6 నెలల నుంచి 5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. సింహాద్రిపురానికి చెందిన హరి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. మరోవైపు అటు వైసీపీ కూడా డీజీపీని కలిసి ఫిర్యాదు చేసింది. తమ నేతలపై కూడా టీడీపీ సోషల్ మీడియా వింగ్ నుంచి అసభ్యకరమైనటువంటి పోస్టులు వస్తున్నాయని, వాళ్లపై కూడా చర్యలు తీసుకోవాలంటూ అంబటి రాంబాబు అలాగే ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో డీజీపీని కూడా కలిశారు. మరోవైపు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా అసభ్యకర అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా వైసీపీకి చెందిన కీలక నేతలపై ప్రస్తుతం నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదైన పరిస్థితి. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇక నారా లోకేష్ హోంమంత్రి అనితలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సానుభూతి పనులు కార్యకర్తలపై అరెస్టుల పర్వం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి అలాగే కీలక నేత అర్జున్ రెడ్డిలపై కూడా ఈ నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పులివెందులో పోలీసులు ఈ కేసును నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇక దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్న వారిలో వణుకు పుడుతోంది. ఇటు టీడీపీ వైసీపీల నుంచి వరుసగా ఫిర్యాదులు అంతున్న నేపథ్యంలో పోలీసులు దీనిపై దృష్టి సారించిన పరిస్థితి కనబడుతోంది. ఎస్ కిషోర్ లైవ్లో జాయిన్ అయ్యారు. కిషోర్, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అలాగే రాష్ట్ర నేత ఇద్దరిపై కూడా నాన్ బెయిలబుల్ కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ కేసు సారాంశం ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు, సో ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? సామాజిక మాధ్యమాలు ఏదైతే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరమైనటువంటి పోస్ట్ చెప్తూ సోషల్ మీడియాలో ఉన్న వారిపైన కూడా అతి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నేతలు కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్లుగా వ్యవహరిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేసినటువంటి పర్వం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. తాజాగా కడప జిల్లా పులివెందులలో ఏదైతే అసభ్యకర చెప్తూ అదేవిధంగా అనుచిత వర్రా రవీంద్ర కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో పులివెందుల పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ రోజు ఏదైతే వైసీపీకి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో ఇన్ఛార్జిగా వహించినటువంటి సజ్జల భార్గవ్ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కీలకంగా వ్యవహరించేటువంటి అర్జున్ రెడ్డి ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేశారు. ఏదైతే హరి పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి హరి అనే దళిత సామాజిక వర్గానికి చెందిన గతంలో ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి కూడా అది ప్రశ్నించినప్పటి ఆ ప్రశ్నించిన క్రమంలో కూడా ఒకసారిగా కులం పేరుతో ఆరోపణలు కూడా బలంగా వినిపించి ఆ నేపథ్యంలో ఆయన పులివెందుల పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా సజ్జల భార్గవ్ అదేవిధంగా అర్జున్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పటికే విచారణ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వారు అనుచిత వ్యాఖ్యలు అదేవిధంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు చేస్తూ కూడా రకంగా అటు మానసిక వేదనకు గురి చేస్తున్నటువంటి వాదనలు కూడా బలంగా అనిపిస్తున్న పరిస్థితి. మరోవైపు కుటుంబ సభ్యులను సైతం వదలలేదన్నటువంటి భావన ఎత్తవుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా పోలీసులు అటు రాష్ట్ర వ్యాప్తంగా కొరడా జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కూడా పోస్టులు పెట్టారు, అదేవిధంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవి తారాస్థాయికి చేరుకున్న నేపథ్యం, ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా వీటిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి భావన కూడా గతంలో ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యం, అదేవిధంగా నిన్న ఏదైతే డీజీపీతో సమావేశమైన సందర్భంగా కూడా ఆయన సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా అనుచిత అసభ్యకరమైనటువంటి పోస్టుల పైన కూడా ఆయన తీవ్రంగానే చర్చించిన నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యారు. అందులో భాగంగానే గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అదేవిధంగా అసభ్యకరమైన పోస్టు పెట్టిన వారిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలువురు
సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వారిలో కూడా వణుకు మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే ఏదైతే వద రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన్ను విచారిస్తున్నారు. మరోవైపు ఏదైతే సోషల్ మీడియాలో కీలకంగా అంటే కీలకంగా వ్యవహరించే అర్జున్ రెడ్డి, అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవ్ పైన కూడా పులివెందులలో కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పటికే విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. ఒకవేళ నేరం రుజువులైతే మాత్రం ఖచ్చితంగా ఆరు నెలల నుంచి ఐదేళ్ల పాటు కూడా జైలు శిక్ష పడే అవకాశాలు లేకపోతున్నటువంటి భావనలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తూ కూడా ఇదంతా కూడా టీడీపీ నేతలు ఆడుతున్న డ్రామా నాటకాలంటూ కూడా ఒకవైపు వైసీపీ శ్రేణులకు సంబంధించినటువంటి వారు కూడా నిన్ననే అటు జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉన్నటువంటి ఎస్పీలను కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో కూడా ఏదైతే వర్ర రవీంద్ర రెడ్డి పేరిట ఏదైతే సోషల్ మీడియాలో సుమిలాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కూడా పోస్టులు పెట్టడం జరిగింది. ఆ పోస్టులు పెట్టిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అది ఫేక్ ఐడి అని తేల్చారు పోలీసులు. గతంలో ఆ పోలీసులు తేల్చిన నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా ఫేక్ ఐడిని క్రియేట్ చేసి ఈ విధంగా చేస్తున్నారు. వాటిపైన కూడా దృష్టి సాధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి వాదన కూడా అటు వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నారు. ఏడి ఏమన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో వేదికగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టుకున్న వాడిపై కొరడా వినిపిస్తున్న ఒక రకంగా రాష్ట్రంలోటువంటి వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వారిలో వణుకు మొదలైంది. ఇప్పటికే కొందరు తమ తలదాచుకునేందుకు ఇతర ప్రాంతాల్లో తరలి వెళ్ళిన పరిస్థితి, మరికొందరు కనిపించకుండా పోయిన పరిస్థితి. ఇప్పటికే ఏదైతే పోలీసులు ఏదైతే సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు అదేవిధంగా అసభ్యకమైన పోస్టులు పెట్టిన వారికి ఫోన్లు కూడా చేయడం జరిగింది. 41 నోటీసులు అదేవిధంగా ఏదైతే విచారణకు హాజరు కావాలని కూడా ఫోన్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇది రకంగా ఏదైతే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని విమర్శలు చేసేవారు గుండెల్లో వణుకు మొదలైందని చెప్పవచ్చు రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ కిషోర్. సో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై కడప జిల్లా పులివెందులో కేసు నమోదైంది. ఓ దళిత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అని దళిత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా రన్ చేస్తున్న రాష్ట్ర స్థాయి నేత అర్జున్ రెడ్డి, వర్ర రవీందర్ రెడ్డిలపై కూడా కేసు నమోదైంది. రవీందర్ రెడ్డి గత కొన్నేళ్లుగా జగన్ను విమర్శించే వారిపై, టీడీపీ నేతలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ బాధితులు పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించారంటూ వారిచ్చిన హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురుపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కారణంగానే వైసీపీకి చెందిన వారిని అరెస్ట్ చేస్తున్నారంటూ ఇటు జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఇటు వైసీపీ నేతలపై అయితే కేసులు నమోదవుతున్నాయి. ఇక వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం, వ్యక్తిగత టార్గెట్ పోస్టులు, వేధింపులపై ఏపీ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తోంది. ఎట్టి పరిస్థితులను ఉపేక్షించలేదంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చెలరేగిపోయి వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం హామీతో కొందరు బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా వేధింపులపై పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇదివరకే వైసీపీ నేత బోరుగడ్డ అనిల్, మాజీ సీఎం జగన్ భార్య భారతిరెడ్డి, పిఏ వర్ర రవీందర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇక వర్ర రాఘవరెడ్డి, ఇంటూరి రవికిరణ్ లాంటి మరికొందరిపై